एपीबीसी संक्षेम शाख मंत्री चेल्लुबोयिन वेणुगोपाल जन्मदिन वेडुकल संदर्भंगा जातीय बीसी संक्षेम संघं आध्वर्यंलో बीसी विद्यार्थी विभागं राष्ट्र अध्यक्षुलु लद्दिक मलेश आध्वर्यंలో वृद्धुलकु दुप्पट्लु पंडलु वितरण चेशारु। తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మలేష్ నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ నాయకులు ఆకుమతి చిన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు బర్ల సీతారత్నం, కార్యదర్శి కంచాల అరుణకుమారి, వైసీపీ మహిళా నాయకురాలు డాక్టర్ పద్మలత, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థ పక అధ్యక్షులు గుబ్బల రాంబాబు, బీసీ నాయకులు సంజీవరావు, మాజీ కార్పొరేటర్ కడవల అప్పలస్వామి హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు। అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పండ్లు అందజేశారు। ఈ సందర్భంగా లద్దిక మలేష్ మాట్లాడుతూ మంత్రి వేణుగోపాల్ జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। అలాగే బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే దిశగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు। చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ గారి జన్మదిన వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించినందుకు ఆనందంగా ఉంది। అలాగే ఆయన బీసీ సంక్షేమ సంఘ సంక్షేమాన్ని ఆయన భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకి 34% ఉన్న రిజర్వేషన్లు 20% కుదించేందుకు ప్రయత్నిస్తుంది। అది మంత్రి గారు ఆయన దృష్టి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు మాకు కల్పించేందుకు కృషి చేయాలని కోరుతా ఉన్నాం। అలాగే చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, ఎందుకంటే భారతదేశ జనాభాలో 2550 కులాలు ఉన్నాయి। ఈ 2550 కులాలు ఇప్పుడు వచ్చి చట్టసభలో 50 కులాలు కూడా అడుగుపెట్టలేదు। అటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి భారతదేశంలో అత్యధిక 56% బీసీలు ఉన్నాం కాబట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు మాకు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు